ప్లీజ్ త్రిష, నన్ను అర్థం చేసుకో. రెండు రోజుల నుంచి ఎంటర్టైన్మెంట్ లేక జీవితం మీద విరక్తి పుడుతోంది. అబ్బా ఎవడవయ్యా నువ్వు, జిడ్డులా తగులుకుంటావు. వెళ్దాం పద. ఇదిగో నువ్వే స్కూటర్ డ్రైవ్ చేయి. అదేంటి, నీకు డ్రైవింగ్ రాదా? వచ్చు, కానీ డబుల్స్ డ్రైవ్ చేయొద్దని మా సిద్ధాంత్ గారు చెప్పారు. నువ్వు డ్రైవ్ చేయి పద. ఎంత డబ్బు సంపాదిస్తే లాభం ఏంట్రా, కొంపల మనశ్శాంతి లేకపోతే. అదేంటి బావజీ, చెల్లెమ్మ ఇంకా అలాగే బిహేవ్ చేస్తుందా? అవునరా, ఇంటికి వెళ్ళాలని ఇంట్రెస్టే పోయింది. తన నాతో మాట్లాడదు, నేను మాట్లాడిన అసలు పడుచుకోదు. బావాజీ, ఈ గొడవ అంతటి కారణం నేనే కాబట్టి ఈ సమస్య నేనే పరిష్కరిస్తా. చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిందని చెప్పేస్తా. ప్లీజ్రా, ఆ పని చేయరా. ఈరోజుతో ఏదో ఒకటి తేలిపోవాలరా. చ, ఈ ఐడియా నాకు ఆ రోజే వచ్చుంటే నీకు అసలు ఇన్ని సమస్యలు ఉండేవి కాదు బావాజీ. సర్లేరా, ముందు సాల్వ్ అయితే అదే పెద్ద ఆనందం. ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడిస్తే నాకు మంచి ట్రీట్ ఇస్తావా? మంచి ట్రీట్ అంటే అదేగా. చిచి, నేను ఇప్పుడు మారిపోయాను బావాజీ. ఇప్పుడు నుంచి మన పాలసీ ఏంటో తెలుసా? పరాయి లడ్డు వద్దు, బెల్లమైనా సరిహద్దు. స్లోగన్ బాగానే ఉంది. ఈ పాలసీ ఎన్నాళ్ళేంటి? ఎన్నాళ్ళేంటి బావాజీ, లైఫ్ లాంగ్. ఓకే, అలా కానీ. అదేంటి బావాజీ, నా మీద నీకు నమ్మకం లేదా? 1000 GB ఉంది కానీ ముందెల్లా పని చూడరా బాబు. ఓకే, అంత సవ్యంగా జరగాలని రాముని అల్లాని జీసస్ని ప్రార్థిస్తూ ఉండు. నీ వెళ్ళి నీ సమస్యని సాల్వ్ చేసుకొని వస్తా. లేదండి, ఆ కంపెనీ బాగానే ఉంటుంది. నేను మళ్ళీ చేస్తానండి మీకు. వీడెవడు త్రిషాన్ తీసుకెళ్తున్నాడు. రే బని, ఎలా షాప్ చూస్తా ఉంటా, ఇప్పుడే వస్తా. హలో, వాడు ఇప్పుడే షాప్ నుంచి వెళ్ళిపోయాడు. వాడు దొరికిన తర్వాత మీకు ఫోన్ చేస్తాను, మీరు అక్కడికి వచ్చేయండి. ఓకే త్రిష, నీ డాన్స్ నాకు నచ్చిందనుకో, నిన్ను హీరోయిన్గా పెట్టి రాజమౌళి డైరెక్షన్లో సినిమా తీస్తా. ఇదిగో ఈ కాస్ట్యూమ్స్ వేసుకో, ఈ లోపల వాడెవడో చూసొస్తాను. సార్ సార్ నమస్తే అండి. ఇందాక మీతో ఒక అమ్మాయి వచ్చింది కదా, ఆ అమ్మాయిని పిలిస్తే ఒకసారి మాట్లాడి వెళ్ళిపోతాను. ఆ రేణుగుంటకు నేను గంటకు 1000 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చాను. అవి నేను ఇస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో మేడం, నన్ను గుర్తుపెట్టారండి మీరు? మీరు ఓ ఏంటండి, ఆ రోజు ఫుడ్ కోసం వెళ్ళి మళ్ళీ రాలేదేంటి? అది సరిగానండి, మీరు ఆ రోజు మావిడితో ఏం మాట్లాడారు? ఏమైనా మాట్లాడడానికి తను నన్ను చూస్తే కదా. సో మావిడ మిమ్మల్ని చూడలేదన్నమాట? లేదు. థ్యాంక్స్ అండి. హలో రాంబాబు, నువ్వు మావిడితో ఏం చెప్పొద్దు. నేను త్రిషాన్ కలిశాను, త్రిషాన్ మావిడ చూడలేదంట, అక్కడ నువ్వేం డిస్కస్ చేయొద్దు. అర్థమైందా? నేను నా పనిని మాట్లాడుతున్నాను. రాంబాబు తన ఫోన్ ని మన షాప్ లో ఛార్జింగ్ పెట్టి మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఏ టైం క్యాష్. ఏయ్, వాడు ఇంట్లోకి వెళ్ళినట్టున్నాడు. వాడు మన నుంచి తప్పించుకుని పారిపోకుండా ఉండాలంటే వాడు బైక్ టైర్స్ లో గాలి తీసేయగన్నా. థ్యాంక్స్ అండి. ఏం అదృష్టం, అప్పనంగా 1000 రూపాయలు వచ్చినాయి. Hey!
ఐ బాబాయ్ భూకంప వచ్చినట్టు పడిపోతుంది. మా ఇల్లంతా దోచేస్తారు బాబాయ్. నువ్వేనా పంపించింది? అవును సార్, సారీ సార్, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఏడ్చేయలే కానీ ముందు యాదవ్ హాస్పిటల్ పంపించు, లేకపోతేస్తారు. అలాగే సార్. సార్ ఎలా ఇచ్చారు రా అమ్మాయి నీకు? ఏ పొరా మొత్తకనా. ఓకే సార్. ఎవర్రా మీరు అందరూ? మా ఇల్లంతా సర్వనాశనం చేశారు, పోలీస్ స్టేషన్ కి రండి. మంగపతి అమ్మో సారి, ఎక్కడికి పోతావరా కంత్రి వెధవా? ఎన్నాళ్ళు తప్పించుకుంటావు? రే పద పోలీస్ స్టేషన్ కి. పోలీస్ స్టేషన్ ఎందుకు చారి గారు? మనలో మనం సామరస్యంగా తెలుసుకుందాం. ఈ ఇల్లు మందే కదా, దీన్ని నమ్మేసి నేను మీ బాకీ తీర్చేస్తాను. మీరు మళ్ళీ నాకు 20 రూపాయలు ఇంట్రెస్ట్ కి ఇద్దరు గాని. నిజంగా 20 రూపాయలు వడ్డీ ఇస్తావా? నా మీద దుట్టు. అయితే ఓకేదా రండి. హలో బావా, ఇన్ని రోజులు మా అక్క నీతో ఎందుకు మాట్లాడలేదో తెలుసా? ఎందుకు? దేవుడా, ఈ సమస్య నుంచి నువ్వే బయట నాకు ధైర్యం ఇవ్వు. అన్నయ్య మీరా, లోపలికి రండి. అలాగే. ఆయన షాప్ లో లేడా? ఉన్నాడు, నేను అక్కడి నుంచి వస్తున్నా. ఏం లేదు చెల్లమ్మ, నువ్వు నాకు 10 నిమిషాలు టైం ఇస్తే నేను చేసిన ఏదో పని వల్ల వంశీ ఎలా ఇరుక్కున్నాడో డీటెయిల్ గా చెప్పేసి వెళ్ళిపోతాను. అంతేగా చెల్లెమ్మ, ఆ మధ్య నువ్వు ఊరెళ్తూ పని మనుషులు కూడా రావద్దని చెప్పావట. ఇలా ప్రతి చిన్న విషయానికి నువ్వు అనుమానిస్తున్నావని అదిగో ఆ గార్డెన్లో కూర్చొని ఫీల్ అవుతుంటే ఆ టైంకి నేను వచ్చా. తొందరగా పోనీ అమ్మా. వంశీ వద్దు వద్దు అంటున్నా, నేనే వినకుండా ఆ రాత్రి ఒక అమ్మాయిని తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయాను. ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకో. ఆ అమ్మాయికి తినడానికి ఏదైనా తెద్దామని రెస్టారెంట్కి వెళ్ళాడు, అక్కడ గొడవ అయిపోయి అట్నుంచి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఆ రాత్రి అంతా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, నాకు ఫోన్ చేశాడు, నేనే లిఫ్ట్ చేయలేకపోయాను. పెట్రోల్ అయిపోయిందా? అది చెల్లెమ్మ జరిగింది, వారిది ఏం తప్పులేదు, తప్పంతా నాదే. మేనేజ్ చేస్తున్నాను కదా. ఎందుకు కొట్టావు బావజీ? ఎందుకు కొట్టానా? ఏం చెప్పొచ్చారా షాపులో బన్నీ కడతా? గీతకి నాకు గొడవ పెడతానని షాపులో బెట్టి కట్టేస్తారు బన్నీ కడతా? నేనా? నువ్వు కాకపోతే నేనా? ఏంటన్నయ్యా, మేమిద్దరం గొడవ పడితే నీకు సంతోషమా? అది కాదు చెల్లెమ్మా. ఇంకేం చెప్పకన్నయ్యా, ఒకసారి నేదో అప్పున్నారని చెప్పి భయపెట్ట. తీసుకున్న అప్పు ఇవ్వబడుతుందని. ఇంకోసారి ఈయన జేబులో ఎవరో అమ్మాయి ఫోటో పెట్టి నేను అనుమానించేటట్టు చేశావు. అవును చెల్లెమ్మా, వాడిని సరదాగా ఏడిపిద్దామని నేనే అవి వాడి జేబులో పెట్టాను. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈయన మీద లేనిపోయిన అబద్ధాలు చెప్తున్నావు. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకన్నయ్యా.
నేనంత తెలివైన దాన్ని కాదు. ఎవరేం చెప్పినా ఈజీగా నమ్మేసి పాపు ఎన్ని ఇబ్బంది పడతాను. అది ఓకే చెల్లెమ్మ, చేసిన తప్పు ఒప్పుకొని మర్యాదగా ఎక్కడికి దొబ్బే. బావజీ నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం అవట్లేదు. నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థం అవుతుందా? ప్రతిసారి ఇలాగే గొడవలు పెడతావు కదా మా ఇద్దరి మధ్య, ఏంట్రా ఇంక నీకేం పని లేదా? చంపేస్తా బుద్ధంద్రా నీకు. అసలు మా ఇద్దరి మధ్య గొడవ పెడితే నీకేం వస్తారా? గెట్ అవుట్ బావజీ. ఇంతకన్నా మార్గం లేదు నాకు. నేనేదో మా చెల్లెలు మీ గురించి చెప్తే అది నిజమని నమ్మి మీతో కోపంగా ఉన్నాను. మీరెందుకు ఏదో తప్పు చేసిన వాళ్ళ ఉన్నారు? అంటే ఇప్పుడు రజితానంద స్వామి వారు ఏం చెప్పారు? ఇవి నాకేం తెలుసు. మనకి బాగా కావలసిన వాళ్ళు మనం తప్పు చేశామని భావించినప్పుడు ఆ తప్పు చేసిన వాళ్ళలాగానే బిహేవ్ చేస్తూ ఆ తప్పేంటో తెలుసుకోవాలన్నారు. ఏంటో మళ్ళీ చెప్పండి, అర్థం కాలేదు. ఇప్పుడు నీకు చెప్పిన అర్థం కాదు కానీ రాత్రి బాగా చెప్తాలే. ఇక నేనా నన్ను అనుమానించావు కదా. ఇక నుండి ఎవరేం చెప్పినా నమ్మనుగాక నమ్మను. నా కళ్ళతో చూస్తే తప్ప. ఇదే మాట మీద ఉంటావా? అవును. ప్రామిస్? డబుల్ ప్రామిస్. అచ్చా హే, దా ఈ పక్కన మన గెస్ట్ హౌస్ ఉంది, వెళ్దాం పద. నేను రాను, నాకు ఇప్పుడు పెళ్ళి. నిన్ను పెళ్లి చేసుకున్న బాక రాగాడు ఎవడే? నా ఫ్రెండేరా. సిమ్ కార్డు అంత డబ్బు ఎందుకురా నీకు ఇంత కొవ్వు? సార్ ఐఎమ్ సిన్సియర్లీ సారీ సార్, మీ ఫ్రెండ్ ఈ కరీనా మేడని పెళ్లి చేసుకున్న విషయం నాకు తెలియదు సార్. స్టేషన్ కొంచెం తీరిగ్గా తెలుసుకుందో గానీ నువ్వు వెళ్ళమ్మా. ఈ కుత్తేగాడిని పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే గానీ దారికి రాడు. నువ్వు వెళ్ళమ్మా. మీ రెండు కాళ్ళకి దండం పెడతాను సార్, నన్ను వదిలేయండి సార్. ఇంటికి చుట్టాలు వచ్చారు, అర్జెంటుగా నాటుకోడి పులుసు తీసుకెళ్ళాలి. బతికుంటే అలాగే తీసుకెళ్దు గాని పదరా ఉళ్ళు కొప్పటే. మీరు ఇక్కడే ఉండండి, నేను కొబ్బరికాయ కొనుక్కున్నా. అలాగే నీ కళ్యాణం చేసేస్తే నా రెస్పాన్సిబిలిటీ తీరిపోద్దామా? అన్నయ్య హీరో శివాజీ. ఆ వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఐ లవ్ యు సో మచ్. ఆ నాకేం తెలీదు, గుడ్డు పగిలింది రా బిడ్డ. మీ ఆడ వాళ్ళు ఇంతే మీ body you can get me chubby handsome baby you wanna take me higher fuck you body you can get me chubby handsome baby you wanna take me higher yo yo oh 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 aadavaalu inte me aadavaalu inte me aadavaalu inte me aadavaalu inte apardhala tho kaapuralane kaaladannu kunipotaru kodi gundu tho kodi guddu ki kotta galingunu pedataru aadavaalu inte me aadavaalu inte అడ్డగోలు మీ వాదన ముందు ఎవరు ఎప్పుడు నెగ్గారు? అడ్డగోలు మీ వాదన ముందు ఎవరు ఎప్పుడు నెగ్గారు? మీరు పట్టిన చెవుల పిల్లికి మూడే గాళ్ళని అంటారు. ఆడవాళ్ళు ఇంతే మీ ఆడవాళ్ళు ఇంతే
చూడంటే శంక నాకు పోతాంటే చూడంటే వద్దు వద్దు వద్దంటే ఫిమేల్ డామినేషన్ తట్టుకోలేము ఇంకొద్దు